హైదరాబాద్ లో చేపట్టిన విద్యార్థి నిరుద్యోగ జంగు సైరన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా పరిగి పూడూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తో రోకో నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. राष्ट्र व्याप्त हैदराबाद निरुद्योग सैरन पेर तो निरुद्योग रेवंत रेड्डी गारु पिलिपि मरी निरुद्योग पट वेदे विप्लव रूप में वस्तान उद्देश्य तो प्रभुत्वम निन्ना रेवंत रेड्डी गारिनि जरिगिंदि. అదే విధంగా విద్యార్థులను కూడా ఇష్టమున్నట్టు లాటరీ ఛార్జ్ చేస్తూ చాలా ఇబ్బంది గురిచేస్తూ ఒక్కొక్కరికి చేతులు ఇరగొట్టడం జరిగింది, కాళ్ళు ఇరగొట్టడం జరిగింది. ఈ యొక్క నిరంకుశ పాలనలో అయ్యా మీరు రోజుకు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అనేక విధంగా రోజుకు అబద్ధం చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను వంచిస్తా ఉన్నావు, మోసం చేస్తా ఉన్నావు. అదే విధంగా రైతుల పట్ల కూడా నేను వేసిన పంటనే వేయాలని రైతులు కూడా అక్కడ విధిస్తా ఉన్నారు. ఇదే కాకుండా ఏదైతే రుణమాఫీ రైతులందరికీ ఒకేసారి చేస్తా అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా రుణమాఫీ చేయలేదు. ఈ విధంగా నిరుద్యోగుల బుద్ధి కూడా రెండు సంవత్సరాల ముందే ఇస్తానని చెప్పేసి ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ బుద్ధి ఇవ్వలేదు. ఏదైతే ప్రభుత్వం కావాలని అబద్ధము ప్రకటనలు చేస్తూ ఎన్నికలలో ఏ ఎన్నికల సమయాలలో ఇష్టమున్నట్టు చెప్పేసి ఏదో మేము గెలవాలి మేము గెలుస్తాము అనేటువంటిది ఆలోచనతోటి ఇష్టమున్నట్టు ప్రకటనలు చేస్తూ ఎన్నికల తర్వాత పూర్తిగా మోసం మర్చిపోవడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం నియంత ప్రభుత్వంగా కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వం ఈ ఉద్యోగుల పట్ల నిరుద్యోగుల పట్ల అదే విధంగా రైతుల పట్ల ఎక్కడ చూసినా రాష్ట్రంలోని యావత్ ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈ రోజు రాక్షస పాలన కొనసాగుతూ ఉన్నది, నిరుద్యోగ పాలన జరుగుతూ ఉన్నది, నిరుద్యోగుల